అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీడియా ప్రతినిధులు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి స్వాగతం పలుకుతున్నాము, నమస్కారం. చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ఎన్ఎ శ్రీనివాసులు గారు జనసేన పార్టీలో చేరుతూ నాలుగు మాటలు చెప్పినట్టున్నారు. మాకు ఆయన మీద వ్యక్తిగత ద్వేషమో ఇంకొకటో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చెప్పారో ఇది రెడ్ల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అన్నారు. ఏ విధంగానో చెప్పాలా, ఇక్కడ ఎంతమంది రెడ్లున్నారో లెక్కేసుకోండి. మీరు మీకు సీట్ ఇవ్వకపోతేనేమో రెడ్ల పార్టీ అంటే అది చాలా తప్పు అవుతుందండి. మీరు ఆ విధంగా కులాల గురించి మాట్లాడుకుంటూ, మాకు బలిజ కులస్తుల పట్ల విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టే మేము ఆ కులానికి ఇస్తున్నటువంటి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకునే ముద్రగడ లాంటి వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వాళ్ళ అంగీకరించి వారు కూడా ఇచ్చేస్తున్నారు. మరి ఇవన్నీ ఒకవైపున పక్కన పెడితే నాతో చాలా మంది వచ్చేసారు, చిత్తూరులో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ నాతో వచ్చేసినారు అని నిన్న ఒక నంబర్ ఏదో ప్రకటించుకున్నారు వాళ్ళు గొప్పగా. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళలేదండి, ఆయనతో వెళ్ళినటువంటి వారు వారి బంధువర్గము. మీకు నేను పేర్లు చెప్పాల్సిన పని లేదు. ఆ కనిపించిన నలుగురును వారి బంధువర్గము, మిగతా ఇద్దరునేమో వారి అబ్బాయిలు, ఇంకొకరేమో వారి అన్న కొడుకు, ఇంకొక నలుగురేమో వారి ఆఫీసులో పనిచేస్తున్నటువంటి నలుగురు. అంతకుమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టిపోయే ప్రసక్తే ఎవరికి లేదు. అట్లాంటి ఆలోచన కూడా లేదు. ఊరికి అలాంటి మాటలు పలుకొద్దని వారికి ఇదో కలుపుతున్నాము. మాట్లాడటము మిథున్ రెడ్డి గారి ద్వారా సాధించుకొని తీసుకొని వచ్చి ప్రజలకు ఇస్తూనే ఉన్నారు. మరి మీరు అటువంటి చొరవ ఎందుకు తీసుకోలేదు? మీ వ్యాపారాలు, మీ రోడ్లు, మీ కాంట్రాక్టులు ఇవి చూసుకున్నారే తప్పించి చిత్తూరు నియోజకవర్గ ప్రజల బాగోగుల్ని మీరు ఏనాడు పట్టించుకోలేదు. కాబట్టి చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి గురించో నాకు ఇది చేయలేదు అది చేయలేదని జగన్ గారిని ఇంకొకసారి మాట్లాడితే మాత్రం ఊరుకోము. మరి అదేవిధంగా మా కార్పొరేటర్లు అందరూ కూడాను మాతోనే ఉన్నారు. నాయకులందరూ కూడా ఇక్కడే విజయానంద రెడ్డి గారిని బలపరుస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ అందరం ఇక్కడే ఉన్నాము. మీరు అందరు చూసుకోవచ్చు. మరి మాట్లాడతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.